నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గవర్నమెంట్ 2023-24 విద్యా సంవత్సరానికి ప్రచురించిన సోషల్ స్టడీస్ ఈవిఎస్ విభాగంలో 5వ తరగతిలోని ఫస్ట్ లెసన్ టెక్స్ట్ బుక్ నుండి డీటెయిల్గా విట్టి మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు వీడియోలన్నీ ప్లేలిస్ట్లు అందుబాటులో ఉన్నాయి, అది విట్టి మిస్ అవ్వకుండా. దాంతోపాటు మెథడాలజీ కూడా అందుబాటులో ఉంచాం. అంతేకాకుండా పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. జంతువులు మన జీవనాధారం, నేర్చుకుందాం. ఇక్కడ మన పూర్వీకులు చూసినట్లయితే వీరు ఎక్కడ నివసించేవారు అంటే అడవుల్లో నివసిస్తూ ఉండేవారు. పూర్వీకులు అడవులలో నివసించేవారు. మరి అప్పుడు ఏం తినేవారు? జంతువులను, దుంపలను తిని బ్రతికేవారు. ఈ జంతువులు చూసినట్లయితే వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆవు, గేదె ఇటువంటి జంతువుల వల్ల పాలు అనేవి మనకు లభిస్తాయి. అంతేకాకుండా ఎద్దులు, దున్నలు వ్యవసాయ పనులకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా వాటి యొక్క కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ యొక్క ఎడ్ల యొక్క కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒంటెలు చూసినట్లయితే ఇవి రాజస్థాన్లో ఎక్కువ కనిపిస్తాయి. ఎడారి ప్రాంతంలో రవాణాకు అనుకూలంగా ఉంటాయి ఒంటెలు. ఇతర ప్రాంతాల్లో అయితే ఈ ఒంటెలను ఉపయోగించుకుని చాలామంది ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. లైక్ మనకు చిన్నపిల్లల్ని ఈ ఒంటెల మీద కూర్చోబెట్టి తిప్పడం వల్ల వారి నుంచి కొంత అమౌంట్ అనేది సేకరించుకుని ఈ విధంగా ఆదాయ వనరులుగా ఒంటెలను ఉపయోగించుకోగలుగుతున్నారు. అదేవిధంగా కుక్కలు, ఇవి రక్షణకు ఉపయోగపడతాయి. మనుషులకు, జంతువులకు కూడా రక్షణగా ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా గాడిదలు, ఇవి బరువును మోయడానికి ఉపయోగపడతాయి. గొర్రెలు, ఉన్ని, మాంసం. అంతేకాకుండా పెంట, ఈ గొర్రెల నుండి వచ్చే పెంట పొలానికి ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత కోతులు, వినోదాన్ని పంచుతాయి. ఏనుగులు, వీటి యొక్క దంతాల కోసం ఏనుగులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత పులి, జింక, ఇవి చర్మాలను ఇస్తాయి. అంటే పులి నుండి, జింక నుండి వచ్చే చర్మాలు చాలా గిరాకీ ఉండడం వల్ల ఈ చర్మాలను ఉపయోగించుకోగలుగుతున్నారు మానవులు. తర్వాత ఈ యొక్క పెద్ద జంతువులే కాకుండా చిన్న ప్రాణులు కూడా మానవునికి ఉపయోగకరంగా ఉన్నాయి. అవి ఏంటి అని చూసినట్లయితే వానపాము, ఇదేం చేస్తుంది? వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలు తిని రైతుకు మేలు చేస్తుంది. ఈ యొక్క వానపాము విసర్జించే పదార్థం భూమికి మేలు చేస్తుంది. అంతేకాకుండా ఈ వానపాముల వల్ల గుల్లబారిన మొక్కల వేర్లకు గాలి బాగా లభిస్తుంది. ఈ విధంగా వానపాములు అనేవి మేలు చేస్తున్నాయి. తర్వాత సాలెపురుగు, పంటలకు హాని చేసే పురుగులను, దోమలను తిని సాలెపురుగు మేలు చేస్తుంది. అదేవిధంగా చీమ, మొక్కలపై ఉన్న చిన్న పురుగులు వాటి గుడ్లు తిని చీమలు మేలు చేస్తాయి. రైతు చెల్లి క్రిమి సంహారక మందు అవసరం లేకుండా ఈ చీమలు అనేవి మేలు చేస్తూ ఉంటాయి. అంటే ఆ పురుగులను తినడం వల్ల ఆ పురుగులకు ప్రత్యేకంగా క్రిమిసంహార మందులు చల్లనవసరం లేకుండా చీమలు మేలు చేస్తాయి. అదేవిధంగా పాములు, పంట పొలాలను నాశనం చేసే ఎలుకలను తిని రైతుకు మేలు చేస్తుంది. అన్ని పాములు విషపూరితములు కావు. అంటే అన్ని పాములలో విషం అనేది ఉండదు. విషం ఉన్న పాములు ఏంటి అని చూస్తే నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర ఇటువంటి పాములకు మాత్రమే విషం ఉంటుంది. వాస్తవంగా ఈ పాములు అనేవి పాలు తాగవు. ఒకవేళ పాలు తాగితే ఈ యొక్క తాగిన పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పాములను బాధిస్తాయి. తర్వాత ట్రికోగ్రామా, ఇది ICR సంస్థ వారు ఈ యొక్క ప్రాణిని ఉత్పత్తి చేశారు. ఇక్కడ ICR అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్. వీరు ఈ ట్రికోగ్రామాను ఉత్పత్తి చేశారు. శాస్త్రవేత్తలు, ఈ ICAR శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో దీనిని సృష్టించడం జరిగింది. దీని జీవితకాలం కేవలం వారం రోజులు మాత్రమే.
ఇదేం చేస్తుంది ట్రికోగ్రామ అనేది? పంటలు పాడు చేసి పురుగు గుడ్లను నాశనం చేసి రైతులకు మేలు చేస్తుంది. తర్వాత తగ్గుతున్న జంతు జనాభా చూసినట్లయితే, భూమి మీద మానవుడు లేని సమయంలో ఏడాదికి ఒక జీవజాతి మాత్రమే మరణించుతూ ఉండేది. మానవుడు లేని సమయంలో భూమి మీద సంవత్సరానికి ఒక జీవజాతి మాత్రమే మరణించేది. అయితే ప్రస్తుతం ప్రతి ఇరవై నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతుంది. ఈ యొక్క జంతువుల సంరక్షణ చేపట్టకపోతే అంతరించే స్థితిలో ఉన్న జంతువులు ఏంటి అంటే, ఈ జంతువుల మీద మనం శ్రద్ధ చూపకపోతే అంతరించిపోతాయి. అటువంటి జంతువులకు ఉదాహరణ ఏంటని చూస్తే, ముఖ్యంగా పులి, బట్టమేకల పక్షి, కలివికోడి, పొంగనూరు ఆవు, ఈ జంతువులు సంరక్షించకపోతే అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. తర్వాత పులి, దీనినే రాయల్ బెంగాల్ టైగర్ అని పేర్కొంటారు. ఇది మన జాతీయ జంతువు. ఈ పులి అనేది మన దేశంతో పాటు బంగ్లాదేశ్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం వీటి సంఖ్య తగ్గుతూ ఉంది. అదేవిధంగా రాబందు, ఇది ఇంచుమించు 2 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. రాబందు ఎత్తేంత అంటే ఇంచుమించు 2 అడుగులు. ఇది కొన్ని సంవత్సరాలుగా దీన్ని ఆచూకీ కనిపించడం లేదు. ఎవరైతే ఆచూకీ తెలుపుతారో వారికి 2 లక్షల రూపాయల బహుమతిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రాబందు ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల బహుమతిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత మీకు తెలుసా, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లో తీసుకోబడింది. ఈ యొక్క వన్యప్రాణి సంరక్షణ చట్టంలో షెడ్యూల్ 1 ఏమని తెలియజేస్తుంది అంటే, పులి, ఏనుగు, నెమలి ఇటువంటి అడవి జంతువులను ఎవరైనా వేటాడినా విక్రయించినా అది నేరం. ఈ నేరానికి ఎవరైనా పాల్పడితే 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా అనేది విధించబడుతుంది. తర్వాత బుద్ధుడు ఏమని తెలియజేశాడు అంటే, కోరికలు అత్యాశ జీవితాన్ని దుఃఖమయం చేస్తాయి అని బుద్ధుడు ప్రకటించాడు. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో 2nd లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్టు మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. ఈ వీడియోలు తెలంగాణ వరకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి పర్టిక్యులర్గా పాయింట్ మిస్ కాకుండా ప్రిపేర్ చేస్తున్నాం. 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా అదేవిధంగా ప్రిపేర్ చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడంలో పోయేదేమీ లేదు, మాకు సపోర్టివ్గా ఉంటుంది. మీకు నా ద్వారా 1% లాభం లబ్ధి చేకూరింది అని మీకు అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.